फ्रेंड्स नेनु ममता वेलकम बैक टू मै तेलुगु चैनल मन इंटि ममता मुंदुगा वच्चेसी मन फैमिली मेंबर्स अंदर की कूडा श्री क्रोधी नाम संवत्सरम उगादी शुभाकांक्षलु ई उगादी पंडुग चाला बागा जरुपुकोवालनेसि अलागे मन षड्रुचुल सम्मेलनम लागा मन अंदर जीवताल कूडा अलागे उंडालनेसि मनस्फूर्तिगा कोरुतुन्नानु इंका ई वीडियोलो मुच्चट एंदा अंटे उपमा शेर चेयबोतुन्नानु सो बैचलर्स कि अयिते चाला ईजीगा तोंदरगा क्विक्गा अयिपोये उपमा शेर चेस्तुन्नानु अलागे मनं ఎప్పుడన్నా బయటికి వెళ్ళే పని ఉంటుంది ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చారంటే తొందరగా 10-10 నిమిషాలలో ఉప్మా ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి నేనైతే ఇక్కడ ఉప్మా రవ అంటే బాంబే రవ అంటాం కదా ఒక కప్పు సగం అయితే ఇలా తీసుకున్నాను ఏ కొలత అయినా తీసుకోండి నేనైతే ఇక్కడ కప్పు సగం మీకు చూపిస్తున్నాను ఇది కరెక్ట్గా 4 సరిపోతుంది అన్నమాట ఉప్మా సో ఈ కప్ తోటైతే నేను మెజర్మెంట్ తీసుకున్నాను అలాగే 1 టీ స్పూన్స్ పల్లీలు 1 ఉల్లిపాయ 1-4 పచ్చిమిరపకాయ చీర్కలు కొద్దిగా కరివేపాకు అలాగే 1-2 స్పూన్ల మినపప్పు అలాగే శనగపప్పు సో ఇది ఇంతే అన్నమాట మన ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఏదైతే కొలత ప్రకారంగా ఉప్మా రవ్వ తీసుకున్నామో అది చక్కగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే వేగదు తొందరగా మాడిపోతుంది కాబట్టి సన్న మంట మీదనే వేయించుకోవాలి అది వేగేలోపు పక్కన ఇంకో స్టవ్ వెలిగించేసి ఇలా వాటర్ అయితే వేడి చేసుకోవాలన్నమాట తొందరగా 10 నిమిషాల్లో మనకు ఉప్మా రెడీ అయిపోతుంది సో ఒక గిన్నె పెట్టేసుకొని నేను కప్పు సగం ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ అండ్ హాఫ్ అంటే 2 కప్పుల సగం వాటర్ అయితే వేడి చేసుకోవాలి మరిగించుకోవాలన్నమాట సో 1 కప్పు సగం రవ్వకి 2 కప్పుల సగం వాటర్ కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలత అన్నమాట చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ ఉప్మా వచ్చేసి సో మన రవ్వ కూడా వేగిపోయింది ఒక పక్కన మన నీళ్ళు కూడా వేడవుతూ ఉంటాయి సో రవ్వ అయితే చక్కగా వేగింది మంచి సువాసన వస్తుంది వేగితే సో ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా అదే ప్యాన్లో అంటే అదే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను నేనైతే అది కాస్త వేడైన తర్వాత 1 హాఫ్ స్పూన్ ఆవాలు 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత మనము తీసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు అలాగే మినపప్పు శనగపప్పు సో 2 టీ స్పూన్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను 4 మెంబర్స్కి నేను ఉప్మా చేస్తున్నాను సో స్టిక్గా అస్సలు అవ్వదండి ఉప్మా చేస్తే చాలామందికి కంప్లైంట్స్ అదే అనమాట అతుక్కుంటూ అంటే స్టిక్గా అయిపోతుంది అలాగ రాకుండా మంచిగా పొడి పొడిగా రావాలంటే ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇంకా పచ్చిమిరపకాయలు 4 చీర్కలు చేసి పెట్టాను కదా అలాగే 1 ఉల్లిపాయ కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా వేగుతాయి సో చాలా బాగా వేగాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము అల్లం తురుము వేసుకోవచ్చు లేదంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసి వేసుకోవచ్చు అన్నమాట సో నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి నేనైతే ఇలా ముక్కలు వేస్తున్నాను సో చాలా బాగుంటుంది ఉప్మాలో ఈ అల్లం ఫ్లేవర్ వచ్చేసి సో తురిమి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది అల్లం తింటూ అంటే అల్లం ఫ్లేవర్ వస్తుందన్నమాట అప్పుడప్పుడు అక్కడక్కడ మనం ఒక్కొక్క ముద్దలోకి ఉప్మా ముద్దలోకి వస్తే చాలా బాగా అనిపిస్తుంది సో అన్నీ వేగిపోయాయి కాబట్టి మనకు పక్కన నీళ్ళు కూడా వేడైపోయి చూసారు కదా మరుగుతున్నాయి సో ఇందులో వేసేయడమే చూసారా నేను వేయడం వెంటనే మన నీరు కూడా తొందరగా మరుగుతున్నాయి ఎంతో టైం పట్టలేదు చూసారా చక్కగా మరుగుతున్నాయి అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ మీకు సాల్ట్ మీ రుచికి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి సో నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను ఇంకా అలాగే వెంటనే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేయించి పెట్టుకున్న రవ్వ వేసేసేయాలి చూసారా ఎంత తొందరగా క్విక్ అయింది 10-10 నిమిషాలు అనమాట ఉప్మా చేయడానికి మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాము అంటే కనుక తొందరగా ఈజీగా క్విక్గా అయిపోయే మన టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఉప్మా అయిపోయిందండి మన ఉప్మా జస్ట్ కలుపుకోవడమే చూసారా ఎక్కడ కూడా స్టిక్కీగా అవ్వలేదు ఉండలుండలు రాకుండా ఉన్నది 1-2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గిస్తే చాలా బాగా అయిపోతుంది ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది అన్నమాట సో చాలామందికి కంప్లైంట్స్ ఏముంటాయంటే ముద్దల్లాగా అవుతాయి సో నెగ్లెక్ట్ చేస్తుంటారు ఉప్మా చేయడానికి చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు తినవచ్చు ఇట్లా సో ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉప్మా చూసారా చాలా బాగా వచ్చింది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్లేటింగ్ చేసుకొని తినడమే అన్నమాట సో ఉప్మాకి మంచి బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే పచ్చడి
అది మామిడికాయ పచ్చడైనా సరే నిమ్మకాయ పచ్చడైనా సరే. సో నేనైతే నిమ్మకాయ పచ్చడి సర్వ్ చేసేసుకొని ఏం చక్కగా తినేస్తున్నాను. సో మీకు ఏ పచ్చడి కావాలంటే అలా తినేయచ్చు. సో ఇక్కడ జీడిపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళైతే. సో ఈ నా ఉప్మా స్టైల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో జీడిపప్పు లేకుండా కూడా ఇలా సింపుల్గా ఉప్మా చేసేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది ఇలా పచ్చడితో తింటూ ఉంటే. సో ఎంత బాగుందో కదా, తొందరగా 10 నిమిషాలలో డెలీషియస్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో డెలీషియస్గానే కాదండి, చాలా బాగుంటుంది కూడా తింటూ ఉంటే. ఈ అల్లం ఫ్లేవర్ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే, అలాగే పల్లీలు అక్కడక్కడ తగులుతూ ఉంటే. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మనం సరికొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.